హాయ్ అండి, వెల్కమ్ టు అనిల్ కోకో పీట్ గార్డెన్. ఇవాళ నేను మీకు కోకో పీట్ బ్రిక్స్ ఎలా తయారు చేస్తారో చూపిస్తానండి. మాకు యాక్చువల్గా పెద్ద ఫ్యాక్టరీ ఉంది. ఇందులో వచ్చేసరికి మీకు ఒక సైడ్ అంటే ఓన్లీ కోకో పీట్ బ్రిక్స్ సంబంధించి మాత్రమే చూపిస్తాను. తర్వాత వచ్చేసరికి కోకో పీట్లో చాలా రకాలుగా ఆప్షన్స్ ఉన్నాయి, అంటే మనం వాడుకునే విధానాన్ని బట్టి చాలా రకాలు ఉన్నాయండి. అందులో నేను మీకు కోకో పీట్ని ఎన్ని రకాలుగా వాడతారు ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఓన్లీ కోకో పీట్ బ్రిక్స్ వరకే చూపించడం జరుగుతుందండి. అది ఒకటి చూడండి. ఇది వచ్చేసరికి ఏంటంటే కోకో పీట్ని మేము షెల్స్ నుంచి క్రషింగ్ చేసినప్పుడు వచ్చిన పౌడర్ని ఇట్లా ఆరబెట్టేస్తాం. పౌడర్ని ఫైబర్ ఉంటుంది కదండి, దాన్ని సపరేట్ చేసేసి అట్లా ఓపెన్ ప్లేస్లో ఎండబెట్టడం జరుగుతుంది. చూశారు కదండి చుట్టుపక్కల కొబ్బరి షీట్లు, అదంతా ఎంత ఎంత అదే ఎంత ప్లేస్లో ఉందో మనది ఫ్యాక్టరీ. ఇది వచ్చేసరికి ఏంటంటే గ్రైండింగ్ మిషన్ అండి. అంటే ఇది ఏం చేస్తుంది, ఆ షెల్స్ అవన్నిటినే అటు సైడ్కి ఉంది, నేను అటు చూపించలేకపోతున్నాను అనమాట. అక్కడ వేసినప్పుడు ఏమవుతుందంటే అందులో నుంచి ఆ గ్రైండింగ్లోకి వెళ్ళిపోయి మొత్తం క్రష్ అయిపోయి పౌడరు ఫైబరు రెండు సపరేట్ సపరేట్గా మీకు డివైడ్ అయిపోయి డివైడ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఫైబర్ వచ్చేసరికి మేము తాళ్ళు తయారు చేసే వాళ్ళు ఉంటారు, తాళ్ళు కానీ సీట్స్ కానీ ఇట్లాంటి ఫైబర్కి సంబంధించినవి ఉంటాయి కదా, సోఫాస్ ఇలాంటివి ఆ ఇండస్ట్రీస్కి ఎక్స్పోర్ట్కి అట్లా వెళ్ళిపోతాయి. మిగిలిన ఈ పౌడర్ వచ్చేసరికి ఏంటంటే బ్రిక్స్ రూపంలో కానీ నర్సరీలకు కానీ ఇట్లా కల్టివేషన్ మష్రూమ్ కల్టివేషన్స్ ఇట్లాంటి వాటికి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇందులో వచ్చేసరికి ఇదిగోండి అవతల సైడ్ దాంట్లో మాకు ఫైబర్ తయారవుతుంది. ఇక్కడ ఇటు వచ్చేసరికి బ్రిక్స్ అన్నమాట. అటు సైడ్ ఇంకా మాకు బ్రిక్స్కి సంబంధించిన మిషన్స్ కూడా ఉన్నాయి. నేను మీకు ఓన్లీ ఒక మిషన్ మాత్రం చూపించడం జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ ఒక సైడ్ ఏమో గోతాలు ఉన్నాయి చూడండి, ఇదేమో కోకో పీట్ పౌడర్, ఒక సైడ్ వచ్చేసరికి బ్రిక్స్ అన్ని అందులో పెట్టడం జరిగింది. ఇప్పుడు మీకు బ్రిక్ ఎలా తయారు చేయటం ఎలా తయారవుతుందో చూపిస్తాను చూడండి. సేమ్ మన ఫ్లోర్ మిల్ లింగ్ ఉంటుంది కదండి, మనం పైన గ్రైండ్ చేస్తే కింద నుంచి మనకి పౌడర్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే పైన మనం పౌడర్ వేస్తే అది హై కంప్రెస్ వల్ల కరెక్ట్గా మనకి బ్రిక్ బ్రిక్ షేప్ వస్తుందండి. ఈ బ్రిక్ కూడా కరెక్ట్గా మనకి 5 kgs పైనే ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని బ్రిక్స్ ఏంటంటే ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు అండి, మీకు అప్రాక్స్ చూపిస్తున్నాను. మీకు వెయిట్ పెట్టి చూపించడం కూడా జరిగింది. చూడండి బ్రిక్స్ ఎట్లా ఉన్నాయో. అయితే ఇందులో కొన్ని ఉంటాయండి, కొన్ని ఏమో ఇది వచ్చేసరి హై ఈసీ అని లో ఈసీ అని ఇలా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూడండి బ్రిక్ సైజు ఇవన్నీ చూశారు కదా. ఇప్పుడు ఈ బ్రిక్ మీకు వెయిట్ కూడా చూపిస్తాను. చూడండి బ్రిక్ వచ్చేసరికి మీకు అప్రాక్స్ 5 kgs 50 grams ఉంది. అంటే ఒక్కొక్కసారి 5 kgs తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు, అది ఇష్యూ కాదు. కాకపోతే ఏంటంటే హై కంప్రెస్ జరిగినప్పుడు చూడటానికి బ్రిక్ చిన్నదిగా ఉంటుంది కానీ వెయిట్ ఎక్కువ ఉంటుందండి. అది చూశారు కదండి ఇట్లా బ్రిక్స్ తయారవుతాయి. ఇంకా మిషన్స్ పెద్ద మిషన్స్ ఉన్నాయి, అది మీకు చూపించడానికి కుదరదు అనమాట. అందుకని ఓన్లీ మీకు చిన్న మిషన్లోనే చూపిస్తున్నాం, లిమిటెడ్ దాంట్లో చూపిస్తున్నాం అనమాట. ఇదండి కొంతమంది బ్రిక్స్ మార్కెట్ రేట్ల కంటే తక్కువ అమ్ముతున్నారని చెప్పేసి కొంతమంది చెప్తున్నారండి. అది ఎటువంటి పరిస్థితుల్లో అమ్ముతారు, ఎలా అమ్ముతారు, ఎందుకు అంత తక్కువ రేట్ అమ్ముతారు అనేది ఇలాంటి డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లియర్గా. అప్పుడు మీకే అర్థమవుతుంది ఎందుకు ఇందులో ఇట్లా ప్రాబ్లం ఉంది కాబట్టి ఇట్లా అమ్ముతున్నారా అది ఇది అనేది మీకే అర్థమవుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.